వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త ట్రెండ్ తెర మీదకు వచ్చింది. రాజకీయాల్లో నాకు తెలిసి ఇంతవరకు ఇలాంటి ట్రెండ్ గతంలో ఎప్పుడో చాలా సీనియర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన సీనియర్ రాజకీయ నాయకులకు జరుగుండొచ్చు మేబీ. అది కూడా ఏంటంటే సినిమాల్లో హీరోలకు చేస్తూ ఉంటారు ఫ్యాన్స్, సినిమాలకు హీరోలకు రిలీజ్ అయినప్పుడు కటౌట్లు పెట్టి దండలేసి పాలాభిషేకాలు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ వైఎస్ జగన్ గారికి జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా జగన్ గారికి పాలాభిషేకాలు చేయడం, జగన్ గారి కటౌట్లు పెట్టి దండలు వేయడం, ఆయన రుణం ఎలా తీర్చుకోవాలని మీడియా ముందు ప్రశ్నించడం ఇవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏపీ ప్రజలను అలాగే ఏపీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇద్దరిని, ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు, ఆయన ప్రజల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. అయితే ఏ రకంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారంటే ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా, విమర్శించేందుకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా, ఏ చిన్న లోపం కూడా ఎత్తు చూపించేందుకు వీలు లేకుండా ప్రతిపక్షాలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ప్రజలను సంక్షేమం, అభివృద్ధి అనే పదాలతో ఆ పథకాలతో వాళ్ళకు కావాల్సినవి అడగకుండానే అందించి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ప్రజలను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ప్రతిపక్షాలని కన్ఫ్యూజ్ చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనమాట. ఇదే, అంతకుమించి డిఫరెన్స్ ఏం లేదు. కానీ ఉక్కిరిబిక్కిరి రావడం అయితే ఖాయం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో. దానికి కారణం ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. అయితే ఎందుకు పాలాభిషేకాలు చేస్తున్నారు అంటే ఎప్పటి నుంచో ఏ ప్రభుత్వం చేయని, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలను తీసుకోవడం, అలాగే ఎన్నో పెండింగ్లో ఉన్న సమస్యలను చాలా తొందరగా క్లియర్ చేయడం ఇవన్నీ కూడా. దానికి నిదర్శనం ఏంటంటే మొన్నటి వరకు గత ప్రభుత్వాల అధికారంలో నెలకి 2000 మాత్రమే జీతం తీసుకునే కార్మికులు ఇప్పుడు 10,000 తీసుకుంటున్నారు. అంటే అంతకు మించిన ఆనందం ఏముంటుంది? అంతకు మించి ఇంకా ఉక్కిరిబిక్కిరయ్యేది ఏముంటుంది వాళ్ళకి? అసలు వాళ్ళ ఆనందానికి హద్దు పద్దు లేదనమాట. ఎవరు అంటే విఏఓలు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను మొన్నే, ఇలా జీతం పెంచబోతున్నారు, 10,000కు చేయబోతున్నారు అనేది. అదే ఇప్పుడు జరిగింది. విఓఏలకు 10,000 జీతం చేశారు. అంటే మొన్నటి వరకు 2,000 రూపాయలు తీసుకునేవారు వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వ హయాంలో. వాళ్ళని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు, అసలు జీతం పెంచాలనే ఆలోచన ఏ ప్రభుత్వం చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పాదయాత్రలో వీళ్ళందరి సమస్యలు తెలుసుకొని ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్నారు. పాదయాత్ర చేసేశారు, మా సమస్యలు వినేశారు, దాన్ని పక్కన పెట్టేశారు అని ప్రజలు అనుకుంటే పొరపాటే. ఆయన విన్న ప్రతి దానికి కూడా ఆయన సమాధానం చెప్పాడు. ఏ సమాధానం అయితే చెప్పాడో నేను విన్నాను, నేను ఉన్నాను అని ఆయన వినేసి వచ్చేశాడు. ఇప్పుడు ఈయన ఉన్నాను అని నిరూపించుకుంటున్నారు. అందుకే విఓఏలకు 2,000 రూపాయల జీతం 10,000 చేయడంతో వాళ్ళందరూ ఆనందంతో, వాళ్ళు సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేకం చేస్తున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా గారు, ఏపీఐఏసీ చైర్మన్గా ఉన్న రోజా గారు ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం కార్యక్రమం జరిగింది. మొత్తం అంటే చాలామంది అన్ని చోట్ల కూడా ఎప్పుడైతే ఈ 10,000కు పెంచారో, ఎన్నికల్లో టైంలో ఇచ్చిన నవరత్నాలను ఆయన అమలు చేయడం, హామీలను అమలు చేయడం, సంక్షేమ పథకాలని చెప్పింది చెప్పినట్టుగా, అంటే నవరత్నాల్లో ఉన్నవి అలాగే లేనివి, ఆయనకి గుర్తున్నవి అలాగే ఆయన చేస్తానని చెప్పి మాటిచ్చినవి ప్రతిదీ కూడా ఏ ఒక్కటి, ఇంకా ఎవరైనా ఇక్కడ సమస్య ఉంది అది తీర్చాలి అంటే అది, అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నింటి విషయాల్లో కూడా ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో అతి తక్కువ టైంలోనే చాలా పథకాలు తీసుకొచ్చారు, చాలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు, చాలా అభివృద్ధి పథకాలు తెర మీద తీసుకొచ్చారు. ఇలాంటి టైంలోనే ఇలా కార్మికుల కష్టాలను తీసుకొని వాళ్ళ జీతాల వేతనాల సమస్యలు కానివ్వండి, ఇతర సమస్యలు కానివ్వండి తీర్చడం వల్ల ఆయన సక్సెస్ అవుతూ ముందుకెళ్తున్నారు. కాబట్టి ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పాలి. స్టేట్ ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.